వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు చేరుకుని ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నిండడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని ఎక్కడికక్కడ చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పంటలు బాగా పండుతున్నాయి. రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. గంగపుత్రులు ముదిరా సోదరులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్పి విత్తనాలు వేసి దేవుని వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉండే గత 2-3 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే వర్షాలు బాగుపడి మన లక్నాపూర్ లాంటి చెరువులతో సహా సర్పంపల్లి కానీ అంతారం కానీ ఎక్కడ చూసినా సరే ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయినాయి, నిండు కుండలాగా తయారైపోయినాయి. ఈ సంవత్సరం పంటలు బాగుపడతాయని చెప్పి రైతులు ఎవరిని అడిగినా సరే చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళతో పాటు మా యొక్క గంగపుత్రులు ముదిరా సోదరులు వీరంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేపలు పెంపకం అన్నది మన చెరువుల ద్వారానే మన ప్రాంతంలో అనాదిగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈసారి కొద్దిగా భయాందోళన ఉండే, ఎందుకంటే వర్షాలు చాలా ఆలస్యమైనవి, ఇవాళ వర్షాలు పడకుంటే ఏ విధంగా పంటలు పండుతాయని చెప్పి చాలా బాధలో ఉండే. అట్లాంటిది ఒక సైడు 31,000 కోట్ల రుణాలు మాఫీ అయిపోయి వర్షాలు కూడా విస్తారంగా పండి పంటలన్నీ కూడా మంచిగా ఎక్కడ చూసినా సరే మా పరిగి ప్రాంతం లోపల పరిగి కానీ వరి కానీ మంచిగా ఉన్నటువంటి సందర్భం లోపల రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా గంగమ్మ తల్లికి మేమందరం కూడా పరిగి నియోజకవర్గం తరఫున వారికి దండం పెడుతూ ఈరోజు వేడుకల్ని ఎక్కడ చూసినా సరే గంగమ్మ తల్లి వేడుకల్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గంగా మాతాకి జై. గంగా మాతాకి జై.